Hi students, welcome to Harshit Institute. Today's current affairs. Beena lo 49000 kotla petrol chemical complex ku shankusthapana cheyanunna pradhani Modi. Madhya Pradesh loni Bharat Petroleum Corporation Limited BPCL Bina refinery ki chendina 49000 kotla petrochemicals complex mariyu refinery vistarana project ku pradhan Narendra Modi September 14na shankusthapana cheyanunnaru. BPCL Bina Refinery ప్రస్తుత సామర్థ్యం 7.8 మిలియన్ టన్నులు దీనిని 11 మిలియన్ టన్నులు విస్తరించాలని ప్రణాళిక చేస్తోంది పిటిఐ ప్రకారం ప్రాజెక్ట్ 2200 కిలో టన్నులకు పైగా పెట్రోల్ కెమికల్ ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చేయనుంది అయితే వచ్చే 5 ఏళ్లలో మొత్తం ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పూర్తయితే బుందేల్ఖండ్ ప్రాంతంలోని యువ పారిశ్రామికవేత్తలకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఈ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వల్ల ప్లాస్టిక్ పైపులు ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లాస్టిక్ షీట్లు ఆటోమొబైల్ విడిభాగాలు వైద్య పరికరాలు అచ్చు ఫర్నిచర్ మరియు దేశీయ మరియు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన ఇతర వస్తువుల రంగంలో వివిధ దిగువ వ్యాపార తయారీ యూనిట్లకు మార్గం సుగమమవుతుంది నెక్స్ట్ సాయుద్ దళాల కోసం మానవ రహిత గైడెడ్ వాహనం UGV రూపకల్పన సాయుద్ దళాల అవసరాల కోసం హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ డిఫెన్స్ పరికరాల తయారీ సంస్థలు రఘువంశీ గ్రూప్ ఏఆర్ రోబోట్ కలిసి రూపొందించిన మానవరహిత గైడెడ్ వాహనం యూజీవీని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ ఆవిష్కరించారు ఇది క్లిష్టమైన ప్రాంతాల్లో నిఘా చిన్న వస్తువుల రవాణాలోకి పర్యావరణ అధ్యయనంలో ఉపయోగించేలా దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు ఇది 30 డిగ్రీల కోణంలో తిరుగుతూ 200 కిలోల బరువును మోస్తూ సుమారు 600 కిలోల బరువును లాగే సామర్థ్యం ఉంది నెక్స్ట్ రొమేనియా టెన్నిస్ స్టార్ ప్రపంచ మాజీ నెంబర్ 1 పై 4 ఏళ్ల పాటు నిషేధం డోపింగ్ నిబంధనలకు అతిక్రమించినందుకు రొమేనియా టెన్నిస్ స్టార్ ప్రపంచ మాజీ నెంబర్ 1 సిమోనో హాలెప్ పై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ ఐటీఏఐ 4 ఏళ్ల పాటు నిషేధం విధించింది 31 ఏళ్ల హాలెప్ 2022 యుఎస్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో విఫలమైంది 2022 అక్టోబర్లో తాత్కాలిక నిషేధం విధించారు ఈ నిషేధాన్ని అక్టోబర్ 2026 వరకు పొడిగించారు ఈమె 2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది 2018లో ఫ్రెంచ్ ఓపెన్ మరియు 2019లో వింబుల్డన్ టైటిల్లను గెలుచుకుంది నెక్స్ట్ న్యాయమూర్తిగా శ్రీశ్రీ కుమార్తె ప్రముఖ అభ్యుదయ కవి శ్రీరంగం శ్రీనివాసరావు కుమార్తెను మద్రాస్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ నిడుమోలు మాల ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు ఈవిడ 32 ఏళ్ల పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు నెక్స్ట్ విశాఖ సముద్రంలో అత్యంత అరుదైన సీహార్స్ మనకు విశాఖ తీరంలో అప్పుడప్పుడు సీహార్స్ దర్శనమిస్తుంటాయి ఇవి చూడటానికి 2-3 అంగుళాల సైజులో ఉండే రొయ్యల్ని చూసినట్టే ఉంటుంది ఈ సీహార్స్ రొయ్యల్లో కలిసిపోతుండడం వల్ల చేపలు పట్టే వారికి గుర్తించడానికి అవకాశం ఉండదు ఇవి ఎక్కువగా ఉష్ణమండల సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తుంటాయి ఇవి ప్రధానంగా పగడపు దెబ్బలు మడ అడవులు వంటి ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి నెక్స్ట్ లిబియాలో డేనియల్ తుఫాన్ ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుఫాన్ జలప్రళయాన్ని సృష్టించింది డర్నాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉందని రహదారులపైనే అనేక మృతదేహాలు పడి ఉన్నాయని లిబియా ఆరోగ్య మంత్రి ఒత్మాన్ అబ్దుల్ జలీల్ పేర్కొన్నారు ఈ డర్నా నగరం సముద్ర తీరంలోని పర్వతాల వద్ద ఉంది ఇక్కడ నివాస గృహాలు చాలా వరకు పర్వతలోయలో ఉన్నాయి దీని సమీపంలోని ఒక డ్యామ్ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది ప్రజలు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది 2 డ్యాములు కొట్టుకుపోవడంతో వరద తీవ్రత పెరిగిందని లిబియా ప్రధాని ఒసామా హమద్ తెలిపారు వరదల తాకిడికి 2 డ్యాములు కొట్టుకుపోయాయంటే జల విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాసింజర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగ్లు తప్పనిసరి ప్రతిపాదన వాయిదా ప్యాసింజర్ కార్లలో 6 ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వచ్చే నెల అంటే అక్టోబర్ 1, 2023కి
వాయిదా వేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రయాణికుల మెరుగైన భద్రత కోసం 8 సీట్ల వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగ్లను 1 అక్టోబర్ 2022 నుండి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ముందుగా యోచించింది. నెక్స్ట్, COVID-19 ముప్పును పెంచే 28 కొత్త జన్యువులు. జర్మన్ శాస్త్రవేత్తల బృందం COVID-19 ముప్పును పెంచే 28 కొత్త ప్రమాద కారకాలను కనుగొంది. దీంతో గుర్తించబడిన మొత్తం అభ్యర్థి జన్యువుల సంఖ్యను 51గా ప్రకటించింది. COVID-19 HGI మహమ్మారి ప్రారంభంలో ఒక పెద్ద స్థాయి అంతర్జాతీయ ప్రాజెక్టుగా ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరుగా నిర్వహించిన 82 అధ్యయనాల్లో సేకరించిన డేటాను ఇందులో క్రోడీకరించి తద్వారా వాటన్నిటినీ ఉమ్మడిగా శోధించారు. ఈ క్రమంలో కోవిడ్ ముప్పును పెంచే 28 జన్యువుల ఆచూకీని కనిపెట్టారు. నెక్స్ట్, పార్లమెంట్లో డ్రెస్ కోడ్. ఈ నెల 18 నుంచి 5 రోజుల పాటు జరగనున్న పార్లమెంటు సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ఉద్యోగులు సిబ్బంది ధరించే యూనిఫామ్ మారనుంది. లోక్సభ రాజ్యసభ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు ఈ యూనిఫామ్లను డిజైన్ చేస్తున్నారు. కాగా 18వ తేదీన జరగనున్న పార్లమెంటు సమావేశాలు పాత భవనంలో ప్రారంభమవుతాయి. ఆ మొన్నాడే కొత్త బిల్డింగ్కు మారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.